నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను శైలజ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం నిత్యం గోవిందనామస్మరణతో మారుమోగే తిరుమల శ్రీవారి సన్నిధి అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల విమర్శలకు, ప్రతి విమర్శలకు, సవాళ్లకు, ప్రతి సవాళ్లకు వేదికగా మారింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం నిత్యం గోవిందనామస్మరణతో మారుమ్రోగే తిరుమల శ్రీవారి సన్నిధి అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల విమర్శలకు, ప్రతి విమర్శలకు, సవాళ్లకు, ప్రతి సవాళ్లకు వేదికగా మారింది. రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న కొంతమంది స్పీకర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు శ్రీవారి దర్శనానంతరం పనికట్టుకుని ఆలయం ముందు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఆలయ పవిత్రతకు భంగం కాదా అని అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శించారు. అనుకుంటే తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే శ్రీవారి భక్తులకు ఎటువంటి అభ్యంతరమూ లేదని, తిరుమల ఆలయం ముందు ఏ పార్టీ వారైనా సరే రాజకీయ ప్రకటనలు, విమర్శలు చేయకుండా టీటీడీఈఓ జవహర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సమిష్టి నిర్ణయంతో తీర్మానం చేసి వెంటనే అమలు చేయాలని టీటీడీఈఓ జవహర్ రెడ్డికి స్థానిక భక్తుడు నవీన్ అనే వ్యక్తి విజ్ఞప్తి చేశారు. కానీ వివిధ హోదాల్లో పనిచేశారు వారు. ఎప్పుడు శ్రీవారి దర్శనానికి వచ్చినా దర్శనం చేసుకుని బయటకు వస్తూనే అక్కడ ప్రతిపక్షాలను లేదా అధికార పార్టీలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారండి. ఇది చాలా దురదృష్టకరం. దయచేసి టీటీడీఓగా బాధ్యతలు స్వీకరించినటువంటి జవహర్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అసలు తిరుమల ఆలయం వెలుపల ఎవ్వరు కూడా ప్రసంగాలు చేయకూడదు అని చెప్పి ఆంక్షలు విధించండి, నిషేధం పెట్టండి. ఈరోజు విజిలెన్స్ అధికారులు కూడా పదే పదే హెచ్చరిస్తుంటారు, కానీ వాళ్ళ మాటలను లెక్క చేయడం లేదు. అక్కడ బహిరంగంగా నాయకులు అధికార దర్పాన్ని పెట్టుకొని వాళ్ళని బెదిరిస్తూ అక్కడే మాట్లాడేస్తున్నారు. కాబట్టి అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదండి. మీరు ఒకవేళ విమర్శించుకోవాలదలుచుకుంటే పత్రికాముఖంగా మీరు తిరుపతికి రండి. తిరుపతిలో ఏదో ఒక హోటల్లో ఉంటారు, లేదా ప్రెస్ క్లబ్కు వెళ్ళండి. అధికార పార్టీనో లేదా ప్రతిపక్ష పార్టీలో ఒకరి మీద ఒకరు విమర్శించుకోండి, ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ తిరుమల శ్రీవారి సన్నిధిలో విమర్శించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ పాయింట్ని పూర్తిగా తొలగించాలని చెప్పని ఎవ్వరు కూడా, ఏ పార్టీ నాయకులు కూడా రాజకీయ ప్రసంగాలు ఆలయం వెలుపల చేయకూడదు అని చెప్పని ఆంక్షలు విధించండి. మీరు ఇలా చూస్తూ పోతే రేపు భవిష్యత్తులో జెండాలు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తిరుమల కొండ మీద పంచాయతీ ఉండేదండి గతంలో. ఆ పంచాయతీనే ఎందుకు తీసేశారంటే తిరుమల కొండ మీద ఎన్నికలు జరగకూడదు, రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఉండకూడదు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదు. కనీసం ఏ పార్టీకి సంబంధించినటువంటి జెండాని కానీ, బ్యాడ్జీని కానీ, కండువాని కానీ తిరుమల కొండకు అనుమతించరండి. విజిలెన్స్ అధికారులు టోల్గేట్లోనే పట్టుకొని వెనక్కి పంపించేస్తారు, దాన్ని తొలగించేస్తారు. అలాంటిది స్వామివారి దర్శనం చేసుకోవచ్చిన తర్వాత కండువా ఉండదండి, అంతే. విపరీతంగా ఒకరి మీద ఒకరు దూషణల పర్వాలు చేసుకుంటూ టీవీల్లో చూస్తే ఆలయం గోపురం ముందర నిలబడుకొని ఆ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి? మీరు విమర్శించుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. తిరుపతికి వచ్చి ప్రెస్ మీట్లు ప్రెస్ క్లబ్ల్లో పెట్టుకొని ధారాళంగా తిట్టుకోండి తప్ప తిరుమల శ్రీవారి ఆలయం ముందర మాత్రం దయచేసి ఈ రాజకీయ విమర్శలు చేయొద్దండి అని చెప్పి అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా టీటీడీ ఉన్నతాధికారులు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ రాజకీయ నాయకుల ప్రసంగాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆ మీడియా వాళ్ళని కూడా మీరు మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఎవరు కూడా ఈ రాజకీయ ప్రసంగాలు చేయకుండా చర్యలు చేపట్టాలని చెప్పని, రేపు భవిష్యత్తులో ఇలా చూస్తూ పట్టించుకోకుండా ఉంటే రేపు ఇతరత్ర కార్యక్రమాలు కూడా బహిరంగ సభలు, మీటింగులు పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. తో తిరుమల కొండ మీద పూర్తిగా గోవిందనామస్మరణ తప్ప ఈ రాజకీయ ప్రసంగాలకి, రాజకీయ ఉపన్యాసాలకి అవకాశం లేకుండా చేయాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా టీటీడీ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నానండి. జనగామ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదిక భవనం అధికారుల, ప్రజాప్రతినిధుల అవగాహన లోపంతో చీతకోడూరు వాగులో కట్టడంతో నీటి ప్రవాహం ఉధృతి పెరిగితే కొట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదిక భవనం అధికారులు, ప్రజాప్రతినిధుల అవగాహన లోపంతో చీటకోడూరు వాగులో కట్టడంతో నీటి ప్రవాహం ఉధృతి పెరిగితే కొట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలాలు, కుంటశిఖం, చెరువు శిఖం, ఎఫ్టీఎల్ కిందికి వచ్చే స్థలంలో నిర్మాణం చేయొద్దని చెప్పే ప్రభుత్వం రైతు వేదిక భవనం నిర్మించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ స్పందించి దీనిపై విచారణ జరిపించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరుతున్నారు.
కిందికి పోయి వచ్చిందా? కిందికి పోయి వచ్చిందా? ఉసుకే కింది. ఎఫ్టీఎల్ పరిధి కింద ఈ భవన నిర్మాణం చేపియద్దని చెప్పి ఒక రూల్ ఉంది. మరి ఇది వాగులనే కడుతురు కదా, దీని మీద అంటే ఎలాంటి మెజర్మెంట్ తీసుకుని మీరు పెట్టారు? అదే ప్రాబ్లీ ఏ ఇంజనీర్ వాళ్ళ అడగాల్సిన ప్రశ్న. అంటే వాళ్ళు మాకు సైట్ చూపిస్తే మేము కడుతుంది, అంటే టెక్నికల్ డీటెయిల్స్ మాకు తెలియదు కదా. కాకపోతే ఒకటి నాకు తెలిసినంత వరకు బేస్మెంట్ ఉంది కదా, ఇప్పుడు కిందికి ఆల్మోస్ట్ 8 feet పిల్లర్ వర్క్ ఉంది లోపల, ఆల్మోస్ట్ ఒక అంతస్తు కింద పోయింది భూమిలో. అంతా బరంటి పోసినాక మళ్ళీ మీది కూడా ఒక 7 feet బేస్మెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంత బాగుపోయింది కదా. 4 gates ఇచ్చినా కూడా కిందికి ఒక 1.5 feet 1 feet వల్లనే బేస్మెంట్ వరకు నీళ్ళు వచ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల స్థాయి సమావేశం స్థానిక రెవెన్యూ అతిథి గృహంలో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల స్థాయి సమావేశం స్థానిక రెవెన్యూ అతిథి గృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు భువనగిరి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ఆలోచనలు అందరికీ తెలియజేయాలని, అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు వేసి అంబేద్కర్ భావజాలాన్ని గ్రామ గ్రామాన ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు గజ్జల కాంతమ్మ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులుగా కొంపెల్లి రాజు, ఉపాధ్యక్షులుగా బెల్లే మల్లేశం తదితరులను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యాదరిగిరి, జిల్లా ప్రచార కార్యదర్శి సోమశంకర్, వివిధ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల సమావేశంలో ఈరోజు దుబ్బాక మండల అంబేద్కర్ యువజన కమిటీ నేర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులుగా కొంపెల్లి రాజు, మరియు ఉపాధ్యక్షులుగా బెల్ల మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శి కుటం రామయ్య, గౌరవ అధ్యక్షులు చెక్కపల్లి బాలయ్య, అధికార ప్రతినిధి బెల్లరాజు, మండల సహాయ కార్యదర్శి గుండవెల్లి ఈదయ్య, మండల కార్యదర్శి ఎడ్ల రాజాలు నియమిస్తున్నాము. ఈ రోజు నుండి మీరు అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామ గ్రామాలకు వెళ్ళి అంబేద్కర్ భావజాలాన్ని అందరికీ తెలిపి గ్రామ కమిటీల నిర్మాణాన్ని చేసి అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి ఒక్కరికి బోధించాలని కోరుతూ అందరికి జై భీమ్. చొప్పదండి మండలంలోని మల్లన్నపల్లి గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. చొప్పదండి మండలంలోని మల్లన్నపల్లి గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారాన్ని రైతులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెక్లని పంపిణీ చేస్తూ ఫోటోలకి ఫోజులు ఇవ్వడం తప్ప ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులని పరామర్శించలేని ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి ఉండడం దురదృష్టకరమని, ఇలాంటి ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇప్ప శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముద్దం తిరుపతి, కొట్టె అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇలా ప్రకృతి వల్ల పూర్తిగా నష్టం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఈ జిల్లాలో 4 మంత్రులు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు, కేటీఆర్, కొప్పుల ఈశ్వరు, గంగుల కమలాకరు, 4 మంత్రులున్నారు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ 4 మంత్రులు కనీసం ఎక్కడంటే కూడా ఎక్కడ కూడా పర్యటించిన పాపానవ్వలేదు, రైతుకు భరోసా ఇచ్చిన పాపానవ్వలేదు.
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ ఒక్కొక్క ఎకరానికి మొత్తం, ఎందుకంటే రైతు తమ శ్రమను పెట్టుబడిని రెండింటిని ధారవోసి ఇలా చేతులు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయల పంట నష్టం కింద పరిహారం ఇవ్వాలని చెప్పి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆందోళన చేస్తుంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదైనా శంకుస్థాపనలు కానీ ఏదైనా కనీస బతుకమ్మ సీరల వస్తే కూడా బతుకమ్మ సీరలు కళ్యాణ లక్ష్మి శక్కులు మంచడానికి మీకు టైం దొరుకుతుంది. 100 మంది ఒక్కొక్క జాలకు పోయి పూలు ఊలిపోయి తిరుగుతారు. ఇలా ఇంత నష్టం జరుగుతుంటే ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ కనీసం వాళ్ళని పరామర్శించడం పాపాన పోలేదు. ఇలా నిజంగా మన స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ ఉన్నాడు, ఈయనంత కష్ట దరిద్రుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేడు. 119 నియోజకవర్గాలలో ఇటువంటి ఎమ్మెల్యే టార్చ్ లైట్ పెట్టినా దొరకని పరిస్థితుంది. మొన్న ఏదో మేము ఒక రోజు పోయి ఇలా రైతులు గోసపడుతున్నారని చెప్పి 2-3 మండలాల తిరుగుతుంటే నిన్నేదో కంటితుడుపు చర్యగా ఏదో పోయి చూసింది తప్ప కనీసం ఏ ఒక్క రైతుకు భరోసా ఇవ్వలే, ఏ ఒక్క అధికారితో మాట్లాడలే. ఇలా నిజంగా రవిశంకర్ నీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ నియోజకవర్గంలో ఒక కలెక్టర్ని తీసుకొచ్చి ఇంత ఫస్ట్ పంట నష్టం జరిగింది మా రైతులకు నష్టపరిహారం కనీసం డిమాండ్ చేసినావా, ఆ సోయిందా రైతుల పక్షాన నీకు? ఇలా నిజంగా నీకు సిగ్గు శరం లేకుండా నీ కేవలం ధనార్జనే ధ్యేయంగా ఇలా ఫోటోలకు పోజులు ఇచ్చుడు తప్ప నీకు ఈ రైతుల పక్షాన ఏం కనీసం కనికరింపు లేదు. ఇలా ఇంతమంది ఇంత ఇబ్బంది పడుతుంటే ఒక్కొక్క రైతును చూస్తే గోస అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. కనీసం ఈ పాలకులకు కనీసం పడతలేదు. తక్షణం రేపు వస్తారా ఎల్లుండి వస్తారా కలెక్టరే విజిట్ చేయాలి, స్వయంగా ఎమ్మెల్యేలు తిరగాలి, ఎంపీలు తిరగాలి. ఇలా మొత్తం ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధి ఉందో ప్రతి ఒక్కరు తిరిగి పంట నష్టం అంచనా వేసి వారం రోజుల్లో ఎకరానికి 25,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఈ జిల్లాల 4 మంత్రులు ఈ ప్రజల పాలిట మంత్రుల్లాగా కాకుండా కంత్రుల్లాగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇలా ప్రజలంతా అనుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు తక్షణం ప్రతి గ్రామంలో పర్యటించి పంట నష్టం అంచనా వేయండి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.